11 ఎకరాల స్థలం బీఆర్ఎస్ పార్టీకి ఇవ్వడాన్ని ఏ రకంగా చూస్తున్నారు? ఒకటి, ఇందాక మీరు అన్నటువంటి కర్ణాటక విషయంలో ఒక సమాధానం చెప్పండి. ఇక్కడ అనేక రకాల అంశాలు వచ్చినప్పుడు జేడిఎస్ బలపడితే బీజేపీకి లాభం జరుగుతుంది, అక్కడ బీజేపీ గెలవద్దనేటువంటి ఉద్దేశంతో జేడిఎస్ కు కేసీఆర్ సపోర్ట్ చేయలేదని ఒకటి, మైనారిటీల ఓట్లు చీలిపోతే మళ్ళీ బీజేపీ లాభపడతాయని చెప్పి ఎంఐఎం చేయలేదు, ఎన్డీపీ అనేటువంటి పార్టీ కూడా ఎస్డీపీ అనేటువంటి పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు చేసింది అనేది ఒకటి. మరి రెండింటి మీరు పూర్తిగా ఉల్టాగా ఈ రెండు 11 ఎకరాల స్థలాన్ని ఒకటి చెప్పండి, ఈ దీనికి సమానం చెప్పండి. ఇప్పుడు కేసీఆర్కి ఎట్లుందంటే, పేదవాడికి గజం జాగా ఇచ్చి వానికి అందులో 5 లక్షల రూపాయలు ఆయన చెప్పిన పథకం ప్రకారం, 5 కాదు 3 లక్షలు అన్న, మళ్ళీ 5 కాదు అని చెప్పి 3 అన్నాడు, ఇచ్చి ఇల్లు కడదామని ఆలోచన లేదు. ఎంతకీ తన ఆస్తులు కూడగట్టుకోవటం, తన పబ్బం గడుపుకోవటం వరకు ఎవడైనా తెలంగాణ దేనికోసం అండి? అమరవీరులు శ్రీకాంతాచారి చనిపోయింది, కేసీఆర్ ఢిల్లీ ఇంద్రభవనం లాంటి కార్యాలయం కట్టుకుంటాం చనిపోయిందా? లేకపోతే ప్రతి జిల్లాలో టీఆర్ఎస్ భవనాలు కట్టుకుంటారని చెప్పి చనిపోయిందా? ఆత్మహత్య ప్రాణత్యాగం చేసిందా? నా తెలంగాణ వస్తే మా కొలువులు మాకు దక్కుతాయి, మాకు ఉన్నతమైన ఉద్యోగాలు వస్తాయి, చపరాసి ఉద్యోగాలే గత అవుతున్నాయి మాకు అని చెప్పేసి వాళ్ళు ప్రాణత్యాగం చేసుకుని ఉద్యమం చేస్తే కేసీఆర్ ఏం చేస్తాడు? పేదవాడికి తెలంగాణలో రవాణా సౌకర్యం లేదు కానీ కేసీఆర్ 100 కోట్లు పెట్టి విమానం కొనుక్కోండు, దీనికోసమా కేసీఆర్ 100 కోట్లు పెట్టి విమానం కొనుక్కొని విలాసంగా విహరించడానిక కొలకడానిక తెలంగాణ రాష్ట్రం తెచ్చింది? ఈ 11 కోట్లు అవసరం ఏముందండి? 11 కోట్లు స్థలం తీసుకోవాల్సిన అవసరం ఏంది? ఇప్పుడు వాస్తవంగా స్థలం కావాల్సింది కాంగ్రెస్ ఇప్పుడు 11 ఎకరాలు స్థలం తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇంద్రభవన్ రాజభవనం లాంటి టీఆర్ఎస్ భవన్ ఉంది, అక్కడ బీఆర్ఎస్ భవన్ ఉంది, అది కూడా కాంగ్రెస్ పార్టీ హయాంలోనే వాళ్ళకి ఇవ్వటం జరిగింది. ప్రతి రాజకీయం ఎంత దారుణం అంటే చూడండి, ఎంత బాధాకరమైన అంశం అంటే ఈ రాష్ట్రంలో ప్రతి రాజకీయ పార్టీకి కూడా కాంగ్రెస్ పార్టీ స్థలాలు ఇచ్చింది. జిల్లాలో కూడా సిపిఎం సిపిఐఎల్ డెమోక్రసీ చిన్న చితక పార్టీలకు కూడా అడిగితే స్థలాలు ఇచ్చింది, భవన వాళ్ళు పెద్ద పెద్ద భవనాలు కట్టుకున్నారు హైదరాబాద్ లో కానీ, కానీ కాంగ్రెస్ పార్టీకి భవనం లేదు. అద్దె భవనంలో కొనసాగుతుంది, ట్రస్ట్ భవనంలో, గాంధీ భవన్ ట్రస్ట్ లో కొనసాగుతుంది. ఆ ట్రస్ట్ భవన్ కూడా ఖాళీ చేయించాలని చెప్పి కుట్రలు చేసిండు కేసీఆర్. పక్కనే ఉన్న ఒక స్థలంలో అప్పుడు శంకుస్థాపన చేస్తే అది కోర్టు వివాదాన్నిలో ఆగిపోవడంతో అర్థం కాక అప్పుడు ఉన్నటువంటి రాజశేఖర్ రెడ్డి గారు బోయినపల్లిలో 10 ఎకరాలు అది వివాదాస్పదంగా అన్యాక్రాంతంగా వేరే వాళ్ళ చేతిలో పోతుంటే దాన్ని మన అన్ని పార్టీలకు మనం ఆఫీసులు ఇచ్చినాం, మనకే స్థలం లేకుండా అయిపోయింది. ఈ బోయినపల్లి స్థలం కనీసం మన గాంధీ మన పక్కన స్థలం ఎట్లా మనకు వచ్చే పరిస్థితికి ఇప్పట్లో కనపట్టలేదు. మన పార్టీ కార్యాలయం ఉండాలని 10 ఎకరాలు మేము వాడు తీసుకుంటే దాన్ని కూడా అడ్డుకునే ప్రయత్నం చేసిండు. చివరికి మేము హైకోర్టు దాకా వెళ్ళి హైకోర్టు తీర్పు ద్వారా 10 ఎకరాలు స్వాధీనం చేసుకుని రేపు అక్కడ కార్యాలయం కట్టుకునే ప్రయత్నం చేస్తాను. అంటే కార్యాలయం ఉన్నటువంటి కేసీఆర్ 11 ఎకరాలు ఎందుకు అంటాను? ఆ 11 ఎకరాల్లో ఎంతమంది మధ్యతరగతి సామాన్య మీలాంటి జర్నలిస్టులు ఉన్నారు? నిన్న ధర్నా చేశారు ఇందిరా పార్క్ లో. ఎప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వాలు తెలుగుదేశం ప్రభుత్వాలు వాళ్ళకి ఇల్లు ఇచ్చినాయి, స్థలాలు ఇచ్చినాయి, జర్నలిస్ట్ కాలనీ ఉంది అక్కడ జూబ్లీహిల్స్ లో. మరి అట్లాంటిది కేసీఆర్ ఎందుకు పంచే అవకాశం వాళ్ళకి ఇవ్వాలనే ఆలోచన రావట్లేదు? ఆ 11 ఎకరాల్లో 200 గజాల చొప్పున ఒక జర్నలిస్ట్కో లేకపోతే ఇంకెవరికో, మరి పేదవాళ్లకో మధ్యతరగతి వ్యక్తులు ఉంటే ఆ ఇల్లు లేని వాళ్ళకి స్థలం లేనటువంటి వాళ్ళకి పంచితే కేసీఆర్ యొక్క మనం అనుకున్నటువంటి తెలంగాణ లక్ష్యం నెరవేరేది? అంటే ఇప్పుడు చూసి ఎట్లుందంటే కేసీఆర్ కోసమే కుటుంబం కోసమే తెలంగాణ వచ్చినట్టుంది. కేసీఆర్ ఆ 11 ఖరీదైనటువంటి 11 ఎకరాలు అంటే కార్యాలయం ఉన్నప్పటికీ కక్కుర్తిగా ఆ కోకాపేటలో 11 ఎకరాలు కాజేయటం కోసమే తెలంగాణ వచ్చినట్టుంది. 100 కోట్ల విమానం విహరించడానికి కేసీఆర్ కొనుక్కోవడం కోసమే తెలంగాణ వచ్చినట్టుందని మనకి స్పష్టంగా అర్థమవుతుంది.